గ్రామీణ పారిశుద్ధ్య నిర్వహణలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం, వాడకం చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. మరుగుదొడ్డిని తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యతతో ఏ విధంగా నిర్మించాలో ఈ వీడియోలో వివరించడం జరిగింది. మన ఇంటి స్థలంలో మరుగుదొడ్డి కట్టుకోవడానికి అనుకూలమైన స్థలం చూసుకొని ముగ్గు పోద్దాం. మరుగుదొడ్డి నిర్మించుకోవడానికి కొలతలు పెట్టి 7 ఫీట్ల పొడుగుతోటి ముగ్గు పోసుకోవాలి. పొడవు 7 ఫీట్లు పోసుకున్నాము, అడ్డం 5 ఫీట్లు పోసుకొని మార్కింగ్ తోటి ముగ్గు వేసుకోవాలి. ఇంతకుముందు బయట కొలతలు అయిపోయినాయి, ఇప్పుడు లోపల అడ్డం 4 ఫీట్ల 4 ఇంచులు వస్తుందండి, వస్తుంది ముగ్గు పోయండి. అట్లనే లోపల పొడవు 6 ఫీట్ల 4 ఇంచులు వస్తుంది. ఈ విధంగా 4 వైపులా ముగ్గు పోసుకొని ఫీట్నర లోతుతోటి 4 వైపులా పునాది తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి భూమి లూజ్గా ఉంది కాబట్టి ఈ రాయి 4 వరుసలు ఇందులో వేస్తాము. ఒక గట్టిగా ఉన్న ప్రాంతాలలో రాయి 2 వరుసలు వేసినా సరిపోతుంది. ఈ విధంగా ఫీట్నర లోతుతోటి 4 ఫీట్ల 4 వరుసలు 4 వైపుల ఇదే రాయిని తీసుకొని సిమెంట్ తోటి పునాది కట్టుకోవాలి. పునాది కట్టుకోవడానికి ముందు పునాదిలో నీళ్లు జల్లుకుంటే సిమెంటు మట్టికి గట్టిగా పట్టుకుంటుంది. పునాది కట్టుకోవడానికి ఒక బస్తా సిమెంటు 40-50 దట్టల ఇసుకతోటి మాలు కలుపుకోవాలి. నీళ్లు జల్లిన తర్వాత మనం కలుపుకున్న మాలను ఒక వరుస మాలు వేసుకొని పునాదిలో, తర్వాత ఒక వరుస రాయి, వరుస తర్వాత రాయి, తర్వాత మాలు, మాలు తర్వాత రాయి, 4 వరుసలు వేసుకొని 4 వైపులా 4 వరుసలు పునాది కట్టుకోవాలి. ఈ విధంగా భూమి మీద బేస్మెంట్ 1 ఫీట్ ఎత్తుతోటి కట్టుకోవాలి. ఈ విధంగా కట్టుకున్న తర్వాత 6 ఫీట్ల ఎత్తు గోడను కట్టుకోవాలి. మరుగుదొడ్డిలోకి గాలి వెలుతురు దీని ద్వారా వస్తుంది. వెనకాల 4 ఫీట్ల 4 ఇంచులు వస్తుంది, ముందు భాగంలో 6 ఫీట్లు వస్తుంది. 6 ఫీట్ల 4 ఇంచుల నుండి ముందు భాగం 6 ఫీట్ల మధ్యన దారం కట్టుకుంటే స్లోప్ అదే ఆటోమేటిక్గా మామూలుగా వచ్చేస్తుంది. మరుగుదొడ్డి గోడలు కట్టిన తర్వాత సిమెంట్ రేకులతో 2 రేకులతో ఈ విధంగా అమర్చుకోవాలి. Thank you.
మరుగుదొడ్డి పైన రేకులు వేసిన తర్వాత మూడు పక్కలు ఒక వరుసతోటి ఇలా బొద్దు కట్టుకోవాలి. ఈ గుంతలు తీసుకునే ముందు ఒక జాగ్రత్త వహించాలి, ఎందుకంటే లోతైన ప్రాంతంలో తీసుకుంటే మరుగుదొడ్డి మన వర్షపు నీరుకు గుంతలు నిండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎత్తైన ప్రదేశంలో కట్టుకుంటే మనకు అనుకూలంగా ఉంటుంది. లోతైన ప్రాంతంలో తీసుకుంటే ఆ గుంతలు నిండి మళ్ళీ వ్యర్థ పదార్థాలు మళ్ళీ మరుగుదొడ్డిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా గుంతలో నాలుగు రింగులు అమర్చుకోవాలి. మరుగుదొడ్డిలో ఫ్లోరింగ్ చేసే ముందు మట్టి పైపులను ఏటవాళ్ళుగా వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళేటట్టుగా పెట్టుకో. మొదటి గుంతలో నాలుగు రింగులు దింపిన తర్వాత రెండో గుంతలో కూడా నాలుగు రింగులు దింపుకోవాలి. దింపిన తర్వాత మనం లోపల బేషన్ కింద మట్టి పైపులు పెట్టినాం కదా, వాటి నుండి స్లోపు వై ఆకారంలో రెండు గుంతలకు రెండు విధాలుగా పోయే విధంగా అమర్చుకోవాలి. వై ఆకారంలో ఈ విధంగా అమర్చుకోవాలి. మరుగుదొడ్డి నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు రెండు గుంతలకు పోయేటట్టు ఏర్పాటు చేసినా కానీ ఒకటి కలుపుతాము, రెండోది మూసివేస్తాము. ఒక ఐదు నిండిన తర్వాత ఇది మూసివేసి అది కలుపుతాము. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వాడుకుంటాము. మరుగుదొడ్డి నుంచి వచ్చే పైపును వయాకారంలో తీసుకున్నాం కదా, వయాకారం ఉన్న ప్లేస్ స్థలంలో చాంబరు కట్టడం జరిగింది. ఇటుకలు సిమెంటు సహాయంతో చాంబర్ కట్టడం జరిగింది. రెండు గుంతలు ఒకదాని తర్వాత ఒకటి వాడుకోవడం వలన ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చు. ఈ వ్యర్థాలు భూమి యొక్క సారాన్ని పెంచుతాయి. ఈ గుంతలు రెండు ఏర్పరచుకోవడం వల్ల మరుగుదొడ్డి వ్యర్థాలను తొలగించడానికి చాలా సులభంగా ఉంటుంది. మరుగుదొడ్డికి ఫ్లోరింగ్ చాలా ముఖ్యమైనది. కోసమై ఒక బస్తా సిమెంటు, 6 గంపల ఇసుక, 12 గంపల కాంక్రీటు మాలు కలుపుకోవాలి. నీళ్లు పోసుకొని మాలు కలుపుకోవాలి. మట్టి పైపులు పెట్టిన తర్వాత బేషన్ను ఈ విధంగా అమర్చుకోవాలి. మరుగుదొడ్డిలో అడుగు బాగాన 4 ఇంచుల మందంతో కాంక్రీటు సిమెంటు ఇసుకతోటి కలిపి బెడ్ వేసాము. ఆ బెడ్ వేసిన భాగం పైనుండి 4 ఇంచుల ఎత్తుతోటి బేషను కూర్చోబెట్టడం జరిగింది. ఒక గంప సిమెంటు, 3 గంపల సన్నటి ఇసుకతోటి ఫ్లోరింగు, 1/2 ఇంచు మందంతో ఈ 3 వైపులా ఏడవాలుగా ఒకవైపు ఏడవాలుగా ఫ్లోరింగ్ చేసుకోవాలి. సన్నమాలతోటి ఫ్లోరింగ్ చేసుకోవాలి. బేషన్ పక్కకు ఖాళీగా ఉన్న ప్రదేశంలో నీళ్ళ తొట్టి పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ 3 వైపుల నీళ్లు ఒక మూలకు వచ్చేటట్టుగా స్లోప్గా తీసుకొని వాటర్ ఒక దిక్కు వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఈ ఖాళీగా ఉన్న ప్రదేశంలో స్నానం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఫ్లోరింగ్ చేసే ముందు ఒక జాగ్రత్త తీసుకోవాలి, అదేంటంటే ఆ 3 ఈ నీళ్లు స్నానం చేసిన నీళ్లు ఈ పైపు ద్వారా బయటకు పోయేటట్టు ఏటవాళ్ళుగా ఫ్లోరింగ్ చేసుకోవాలి. పైప్ పెట్టినాక సిమెంట్ తో ప్యాక్ చేసుకోవాలి మొత్తం గ్యాప్ మొత్తం. బేషన్ పక్కన ఖాళీగున్న ప్రదేశంలో మన నీళ్ళ కోసము ఈ విధంగా తొట్టిని కట్టుకోవాలి, ఎందుకంటే మనం నీళ్ళు ఇక్కడ ఉంటే బయటికి పోయి తెచ్చుకునే అవసరం లేదు, ఇక్కడ ఉంటే మనకు అనుకూలంగా ఉంటుంది. మరుగుదొడ్డిలో స్నానాలు చేసే నీళ్లు వృధాగా పోకుండా మరుగుదొడ్డి ప్రక్కన 3 మీటర్ల లోతుతోటి 3 మీటర్ల వెడల్పు, 3 ఫీట్ల పొడవుతోటి ఇంకుడు గుంత తీసుకోవాలి. మరుగుదొడ్డిలోని వ్యర్థ పదార్థాలు వై జంక్షన్ నుండి సెప్టిక్ ట్యాంకులోకి వెళుతుంది. స్నానాలు చేసిన ఖాళీ చేసిన కట్టుకున్న నీళ్లు ఈ ఇంకుడు గుంతలోకి రావడానికి ఈ విధంగా 3 ఇంచుల మందంతో పైపును ఈ విధంగా అమర్చుకోవాలి. ఇంకుడు గుంతలో కింది భాగాన 1 అడుగు మందము పెద్దరాలు వేసుకోవాలి. దాని తర్వాత 1 అడుగు మందం చిన్నరాలు వేసుకోవాలి. చివరిగా 1 అడుగు మందం దొడ్డి ఇసుక వేసుకోవాలి.
ఇంకొడు గుంతలో ఇసుక పోసిన తర్వాత రెండు వరుసలు నాలుగు వైపులా రెండు వరుసలు ఇటుకతోటి కట్టుకోవాలి. ఫ్లోరింగ్ చేసిన తర్వాత మరుగుదొడ్డి గోడకు ప్లాస్టరింగ్ చేయడం కోసం 20 తట్టల ఇసుక, 1 బస్తా సిమెంట్ వేసి ఇలా మాలు కలుపుకోవాలి. మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయిన తర్వాత తలుపుని ఈ విధంగా అమర్చుకోవాలి. ఈ వీడియో చిత్రంలో చూపించిన విధంగా మరుగుదొడ్డిని నిర్మించినట్లయితే అది ఎక్కువ కాలం వాడుకునేందుకు అనుగుణంగా ఉంటుంది.